షియోమి అభిమానులకు గుడ్ న్యూస్. ఎంఐ నోట్ 3 విడుదలకు ఎదురు చూస్తున్న అభిమానులు థర్డ్ జనరేషన్ ఫ్యాబ్లెట్ శుభవార్త ఉంది. చైనా నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ నెలాఖరుకు ఎంఐ నోట్ 2ను విజయవంతంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే షియోమి నోట్ 2ను అక్టోబర్లో తిరిగి ప్రారంభించినట్లుగా, షియోమి షిఫ్ట్ ముందుగానే షియోమి నోట్ 3ను లాంచ్ చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉంది. ఆగస్టులో విఫలమైతే సెప్టెంబర్లో డివైస్ ఆవిష్కరించారు. మొదటిసారి షియోమి ఎంఐ నోట్ 3 లాంచ్ గురించి విన్నాం. గతంలో షియోమి ఎంఐ 5X తో పాటు ఎంఐ యుఐ 9 జూలైలో విడుదల చేశాం. అయితే సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఏవి నిజమైనవి అని పరిగణించరాదు. ఇప్పటి రిపోర్ట్ ప్రకారం షియోమి ఎంఐ నోట్ 3 5.7 అంగుళాల QHD డిస్ప్లే, 1440 pixels రెజల్యూషన్, సూపర్ ఆల్మోడ్ డిస్ప్లే, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ కెపాసిటీ, స్నాప్డ్రాగన్ 821 SoC, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, స్నాప్డ్రాగన్ 835 SoCతో రెండు వేరియంట్లను చెప్పబడింది. ఎంఐ నోట్ 3ను డ్యూయల్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, ఫాస్ట్ ఛార్జింగ్ 4.0, 4000mAh బ్యాటరీ కలిగి ఉంది. స్పెసిఫికేషన్లు కాకుండా షియోమి ఎంఐ నోట్ 3 6GB ర్యామ్ వేరియంట్ కోసం $599, సుమారు ₹39,000, 8GB వేరియంట్ కోసం $699, ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాలు గురించి చూడండి తెలుగు టైంపాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.